డాక్టర్ హర్ష గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్ర కళాకారులు రామ్ చరణ్ గారు నటించినటువంటి 15 సినిమాల పెయింటింగ్ ని ఆయన చేసి తీసుకురావడం జరిగింది. అది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి చిత్ర ప్రస్థానం. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అన్ని సినిమాలు కూడా చిత్ర కళాకారుడైనటువంటి డాక్టర్ హర్ష గారు ఆయన చేతితో స్వయంగా చేసినటువంటి ఆర్ట్ మనం చూస్తున్నాం. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు మాస్ లుక్ లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని ఈ బొమ్మ గీయడం జరిగింది. అది ఇది థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మెగా ఫ్యామిలీకి వెబ్సైట్స్ కు విపరీతంగా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్ హర్ష గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్ర కళాకారులు రామ్ చరణ్ గారు నటించినటువంటి 15 సినిమాల పెయింటింగ్ ని ఆయన చేసి తీసుకురావడం జరిగింది. అది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి చిత్ర ప్రస్థానం. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అన్ని సినిమాలు కూడా చిత్ర కళాకారుడైనటువంటి డాక్టర్ హర్ష గారు ఆయన చేతితో స్వయంగా చేసినటువంటి ఆర్ట్ మనం చూస్తున్నాం. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు మాస్ లుక్ లో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకొని ఈ బొమ్మ గీయడం జరిగింది. అది ఇది థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మెగా ఫ్యామిలీకి వెబ్సైట్స్ కు విపరీతంగా సపోర్ట్ చేస్తారు.